Hello everyone, welcome to my channel Nerchuko. So friends, meer gani first time na channel chustunte subscribe cheskondi. So manam mana previous video lo pointers gurinchi discuss chesnam. So manam ee video lo ippudu em chestam ante dynamic memory allocation gurinchi telusukundam. So mana program run ayyetappudu mana memory anedi two parts kinda divide ayipoddi. So okada vachesi stack memory, inkoda vachesi heap memory. So basically stack memory lo em avuddante mana anni local variables kuda మెమరీ అనేది అలకేట్ అయిపోద్ది. సో హీప్ మెమరీ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే మన ప్రోగ్రామ్ డైనమికల్గా రన్ కావాలన్నప్పుడు హీప్ మెమరీ ఆ వేరియబుల్స్కి మెమరీ అనేది అలకేట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం కోడ్ రాసుకొని దాని తర్వాత అబ్జర్వ్ చేద్దాం ఈ డైనమిక్ మెమరీ అలకేషన్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టిడి. సో దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ రాసుకున్న ఇంట్ మెయిన్ కాలిబ్రేసెస్ రిటర్న్ జీరో. సో మన డైనమిక్ మెమరీ అలొకేషన్లో మనకు టూ కీవర్డ్స్ అనేవి వాడతాం, సో న్యూ ఇంకా డిలీట్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఇక్కడ నేను పాయింటర్ని క్రియేట్ చేసుకున్నా, సో ఇంట్ పాయింటర్ పి అని చెప్పేసి. సో దాని తర్వాత మన పాయింటర్ వేరియబుల్కి పి ఈక్వల్స్ న్యూ ఇంట్ అని ఇచ్చినాం. సో దీని మీనింగ్ ఏంటంటే మన హీప్ మెమరీలో ఇంటీజర్ టైప్ వేరియబుల్కి మెమరీ అనేది అలొకేట్ చేసి, సో అలొకేట్ చేసిన మెమరీకి అడ్రస్ అనేది ఉంటుంది. సో అడ్రస్ని మనకు ఈ న్యూ అనే కీవర్డ్కి రిటర్న్ చేస్తుంది. సో బేసికల్గా న్యూ అనేది అందుకని వాడతాం. సో మన హీప్ మెమరీలో అడ్రస్ని పాయింట్ చేయడానికి మనం న్యూ కీవర్డ్ని వాడుతున్నాం. సో ఇప్పుడు నేను యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటున్నాం, సో ఇంటర్ అండ్ ఇంటీజర్ అని చెప్పేసి. సో యూజర్ నుండి ఇన్పుట్ తీసుకొని ఆ ఇంటీజర్ని నేను పీకి అసైన్ చేసుకున్నా, సో స్టార్ పీకి. సో దాని తర్వాత మనం ఆ వాల్యూని ప్రింట్ చేసుకుందాం. సిఅవుట్ ద వాల్యూ ఈజ్ స్టార్ పీ. సో మామూలుగా పీ అంటే అదేమో అడ్రస్, స్టార్ పీ అంటే మన వాల్యూ. సో నెక్స్ట్ మనం డిలీట్ పి అని రాసుకున్నాం. సో బేసికల్గా డిలీట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం పాయింటర్స్ క్రియేట్ చేసినప్పుడు హీప్ మెమరీలో మనకు మెమరీ అనేది అలొకేట్ అయ్యింది. సో డిలీట్ చేయడం వల్ల ఏమవుద్ది, ఆ మెమరీ అనేది ఫ్రీ అయిపోద్ది. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేసుకుందాం. సో మనం 51 ఇంటీజర్ తీసుకున్నాం, సో వాల్యూ వచ్చేసి మనకు 5 ప్రింట్ అయిపోయింది. సో ఇది బేసికల్గా మనము ఇంటీజర్ డేటా టైప్తో తీసుకొని అబ్జర్వ్ చేసినాం, సో డైనమిక్ మెమరీ అలొకేషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి. సో నెక్స్ట్ మనం అరేస్ కూడా తీసుకొని చూద్దాం. సో ఇక్కడ నేను ఒక అరేని క్రియేట్ చేస్తున్నా, సో ఇంట్ పాయింటర్ పి. సో పి ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్, సో అరే తీసుకుంటే మనం ఈ ఫార్మాట్లో తీసుకుంటాం మీ సింటాక్స్లో, న్యూ ఇంట్ ఆఫ్ 5. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన హీప్ మెమరీలో 5 ఎలిమెంట్స్ కావాల్సిన మెమరీని అలొకేట్ చేసి దాని యొక్క అడ్రస్ని మన న్యూ మెథడ్కి అంటే న్యూ కీవర్డ్కి రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు 5 ఎలిమెంట్స్కి కావాల్సిన అడ్రస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఆ 5 ఎలిమెంట్స్ తీసుకొని ఆ అడ్రస్లో మనం ప్లేస్ చేసుకుందాం. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ ఫర్ లూప్ కూడా తీసుకున్నా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్ 5, ఐ ప్లస్ ప్లస్. సో దాని తర్వాత నేను యూజర్ నుండి వాల్యూస్ తీసుకోవడానికి సిఅవుట్ అంటే స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నా, ఎంటర్ ద వాల్యూస్ అని చెప్పేసి. దాని తర్వాత మనకు యూజర్ ఇన్పుట్ కోసం సిఇన్ పి ఆఫ్ ఐ. సో దాని తర్వాత మన వాల్యూస్ అన్నింటినీ కూడా మనం ప్రింట్ చేసుకుందాం. సో అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ అన్ని ఫర్ లూప్స్ని యూజ్ చేసుకుంటున్నా. సో ఫర్ ఇంట్ జే ఈక్వల్స్ టు 0, జే లెస్ దెన్ 5, జే ప్లస్ ప్లస్, సిఅవుట్ పి ఆఫ్ జే. సో మనకి ఇండెక్సింగ్ అనేది 0 నుండి స్టార్ట్ కాబట్టి పి ఆఫ్ 0 అంటే మన ఫస్ట్ ఎలిమెంట్, పి ఆఫ్ 4 అంటే మన 5th ఎలిమెంట్. సో మనం అరేని ప్రింట్ చేసుకున్నాక ఇంకా మనకు అరేతో ఏం యూస్ లేదు కాబట్టి దానికి అలగేట్ అయిన మెమరీని మనం డిలీట్ చేసుకుంటున్నాం. సో డిలీట్ స్క్వేర్ బ్రాకెట్ పి సెమికాలన్. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం అన్ని వాల్యూస్ కూడా టైప్ చేసుకుందాం మన అరేస్లో ఏ వాల్యూస్ రావాలని చెప్పేసి. సో నేను 5 4 3 2 1 వాల్యూస్ తీసుకున్నాం. సో అవి మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయినాయి 5 4 3 2 1 అని. సో ఇలా మనము డైనమికల్గా చేసినాం. సో ఏం చేసినామంటే మనము మన వేరియబుల్ పి అనేది మన స్టాక్ మెమరీలోనే ఉంటుంది ఎందుకంటే లోకల్ వేరియబుల్ కాబట్టి, కానీ అది పాయింట్ చేసే అడ్రస్ మాత్రం మనకు హీప్ మెమరీలో ఉంటుంది. సో ఇలా మన అరే అనేది హీప్ మెమరీలో క్రియేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.